అప్పలరాజు గారు, లేటెస్ట్ అప్డేట్ ముందుగా మాట్లాడుకుందాం. చంద్రబాబు గారి హౌస్ రిమాండ్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఏంటి, ఎవ్వరూ కూడా అడగని విధంగా, ఇప్పటి వరకు చట్టంలో లేని విధంగా మొదటిసారి నేను జైల్లో ఉండను, ఇంట్లో ఉంటాను, ఒక చిన్న పిల్లోడు ఏడ్చినట్టుగా ఇదేదో కొత్త పిటిషన్ ఒకటి తీసుకొచ్చారట. మరి ఏంటిది ఇలా అడగడం ఒకటి, రెండోది భద్రత లేదు, భద్రత లేదు అని అంటున్నారు. ఆయనకి ఇంట్లో భద్రత, జైల్లో ఉంటే భద్రత? యా ఈశ్వర్ గారు, గుడ్ ఈవినింగ్. అలాగే పార్టిసిపెంట్స్ లక్ష్మీభారత్ గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే బరుక్ అనలిస్ట్ సాక్షి వ్యూయర్స్ అందరికి కూడా శుభ సాయంత్రం. చాలా మంచి ప్రశ్న అడిగారు ఈశ్వర్ గారు. మీరు ఈరోజు చాలా గమ్మత్తు అయినటువంటి కంటెంట్ తో హియరింగ్ వచ్చింది. చంద్రబాబు జైల్లో ఉండలేను కాబట్టి నాకు హౌస్ కస్టడీలో ఉంచి మీ పని మీరు చేయండి అని చెప్పేసి చేసినప్పుడు చాలా చక్కనైనటువంటి వాదనలు వినిపించారు ప్రభుత్వం తరపున ఏఏసి సుధాకర్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ లాయర్లంతా కూడా. సుధాకర్ రెడ్డి గారు వాదనలంతా పూర్తయిన తర్వాత చాలా ఒక మంచి మాట, అంటే ప్రజలందరికీ అవగాహన జరగాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. సిఆర్పిసిలో ఎక్కడా కూడా ఉన్నది ఓన్లీ రెండే రెండు కస్టడీలు, ఏదైనా జుడిషియల్ కస్టడీ, అరే పోలీస్ కస్టడీ. ఈ రెండు రకాల కస్టడీలు మాత్రమే మనకి సిఆర్పిసిలో ఉన్నాయి తప్ప ఇంకా వేరే ఎలాంటి కస్టడీలు కూడా లేవు అన్నటువంటిది చాలా ప్రధానమైనటువంటి మాట సుధాకర్ రెడ్డి గారు చెప్పారు. రెండోది, ఏదైతే చంద్రబాబు వాళ్ళ లాయర్లు కోర్ట్ చేసినారో, వెస్ట్ బెంగాల్ లేదా సమదర్ కేసు హౌస్ కస్టడీలో ఉంచారన్నటువంటిది, ఆయన జుడిషియల్ కస్టడీలో కొన్ని కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత, ఆరోగ్యం పాడైన తర్వాత హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో సరే ఆరోగ్యం బాగలేదు కదా అని చెప్పి హౌస్ కస్టడీలో ఉంచారు తప్ప బై డిఫాల్ట్ ఆయన్ని హౌస్ కస్టడీలో ఉంచలేదు అన్నటువంటిది రెండు విషయాలు చాలా చక్కగా చెప్పారంటే, ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, గత 4 రోజులుగా మనం ఒక్కసారి మనం ఒక సెట్ ఆఫ్ మీడియా మనం పరిశీలిస్తే, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క స్పందనలు మనం ఒకసారి గమనిస్తే, ఇప్పుడిప్పుడే ఈ రోజు నుంచి ఒక కొత్త దాన్ని ఎత్తుకున్నారు వాళ్ళు. ఏంటది, చంద్రబాబుతో లాభం పొంది లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో చూడటానికి తటస్థుల్లా అనిపిస్తారు, వాళ్ళందరితో కూడా మాట్లాడించే కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు నుంచి వాళ్ళు. అంటే ఇదేదో చంద్రబాబుకి చాలా అన్యాయం జరిగిపోయింది, చంద్రబాబు బికాజ్ హీ చంద్రబాబు హీ షుడ్ నాట్ బి అరెస్టెడ్ అన్నట్టు మాట్లాడడం. అదే అదే విషయం ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది చూస్తుంటే, అసలు చంద్రబాబునే టచ్ చేస్తారా, చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారా, చంద్రబాబు లాంటి వ్యక్తికి రిమాండ్ విధిస్తారా, ఇదే చంద్రబాబు లాంటి వ్యక్తి జైలుకి వెళితే ఎంతమంది చనిపోతారో మీకు చూడండి, గంటకి లెక్క పెంచుతూ పోతున్నారు, అక్కడ లెక్కలేస్తున్నారు, ఒకటి రెండు మూడు నాలుగు నుంచి గంటకి ఒక్కొక్కసారి నెంబర్ పెరుగుతూ పోతుంది. అంటే చంద్రబాబు లాంటి వ్యక్తి అంటే ఏంటి సార్, ఈ దేశంలో ప్రత్యేకంగా ఏమైనా చంద్రబాబు లాంటి వ్యక్తి అనే వ్యక్తి అనేది ఈ దేశానికి, చట్టానికి, న్యాయానికి అన్నిటికీ అతీతులు ఆయన? అంటే ఎందుకు చంద్రబాబు గురించి అంతలాగా చెప్పాల్సి వస్తుందంటే, చంద్రబాబు వీటన్నిటికీ నిజంగానే అతీతుడండి. కోర్టులు, ఈ వ్యవస్థలు, లేకపోతే వ్యవస్థలో ఉన్నటువంటి రకరకాల చిన్న చిన్న లాఖ్యన అన్నటువంటివి చంద్రబాబుని ఏమీ చేయలేవు అన్నటువంటి కాన్ఫిడెన్స్, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. లేకపోతే ఆ టైంలో ఒకసారి చూసుకోండి, ఎన్టీ రామారావు లాంటి వ్యక్తిని ఆయన వెన్నుపోటు పొడవడం, అదేదో లోక కళ్యాణం కోసమే ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచారు. నిజంగా ఈరోజు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడవడం అన్నటువంటిది ఇది ఒక హిస్టారికల్, దాన్ని ఏమంటారంటే హిస్టారికల్ మంచి పని అన్నట్టు దాన్ని ఆ టైంలో వాళ్ళు ప్రొజెక్ట్ చేయటం, అంటే ఎంత అన్యాయం అంటేనండి. ఈరోజు ఎన్టీ రామారావు గారి కొడుకు నందమూరి బాలకృష్ణ ఈరోజు మాట్లాడుతూ, అన్నగారు రామారావు గారిని బర్తరఫ్ చేసినప్పుడు కూడా నేను భావ వెంటే ఉన్నాను అన్నాడంటే, చూస్తారు అది నిజంగా లోక కళ్యాణం బర్తరఫ్ చెప్పారు కానీ వెన్నుపోటు విషయం మాట్లాడలేదు, మీరు గమనించలేదు, గమనించే ఉంటారు. లోక కళ్యాణమే కదా అది, అంటే వాళ్ళ ఉద్దేశం అది. చంద్రబాబుని చుట్టూ అల్లుకొని ఉన్నటువంటి ఒక 4-5 ముఠా అండి, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, టీవీ 5 నాయుడు గారు, వీళ్ళంతా ఒక ముఠా. అంటే వీళ్ళు ఏమనుకుంటే నంది అంటే నంది, పంది అంటే పంది. చంద్రబాబు అవతార పురుషుడు అంటే అవతార పురుషుడు, యుగ పురుషుడు అంటే యుగ పురుషుడు. మరి కొద్ది రోజుల్లో ఏదైనా ఒక వేషం ఏమైనా తగిలించి చంద్రబాబుని వీధుల్లో తిప్పుతారేమో అన్నటువంటి నాకు ఒక భయం అయితే కలుగుతా ఉంది నిజంగా. లేకపోతే ఏంటిది, నాకు అర్థం కాదు, తప్పు చేసిన ఎవరైనా సరే
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి గొప్పతనం, ఎస్, అది చంద్రబాబు అయినా చంద్రబాబు బాబు అయినా మా బాబు అయినా మీ బాబు అయినా ఎవరు బాబు అయినా సరే తప్పు చేస్తే శిక్షించవలసిందే శిక్షార్హులే అన్నటువంటిది రాజ్యాంగం బై డిఫాల్ట్ ప్రాథమికంగా అందరికీ చెప్పినటువంటి అంశం. దాన్ని విస్మరించి ఈరోజు న్యాయస్థానాలు తప్పడతా ఉన్నారు, న్యాయమూర్తులు తప్పడతా ఉన్నారు. వాళ్ళకి అనుకూలంగా వస్తే న్యాయస్థానాలు బ్రహ్మాండం, న్యాయమూర్తులు నిజంగా న్యాయ దేవతలు అంటున్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే న్యాయమూర్తులు ఇంకా వాళ్ళు వీళ్ళు న్యాయమూర్తులా లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్నట్టు వాళ్ళు మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యకరం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావన్ మంది ప్రజలకి నేను తెలియజెప్పేది, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి నేను చెప్పాలనుకుంటున్నటువంటిది, చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి 40 సంవత్సరాలు సుమారుగా రాజకీయాల్లో ఉండి వ్యవస్థలను మేనేజ్ చేస్తూనే వ్యవస్థల్లో ఉన్నటువంటి లొసుగుల మీదనే ఆయన ఆయనకు సంబంధించినటువంటి ఒక డైనాసిటీని ఆయన క్రియేట్ చేసుకున్నారు. రైట్ సార్. ఆ డైనాసిటీని ఎవరు టచ్ చేయకుండా, దాన్ని ఎవరు కూడా కూలదోయకుండా, దాని చుట్టూ కూడా ఒక బలమైనటువంటి కోటరీని ఒక దాన్ని ఆయన తయారు చేసుకొని ఈ రోజు అలా విర్రవీగుతా ఉన్నాడు. లేకపోతేనండి ఈశ్వర్ గారు, మీరు నెక్స్ట్ టైం మీరు స్కాండల్స్ అండ్ స్కామ్స్ ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి దాని మీద, ఓన్లీ స్కాండల్స్ అండ్ స్కామ్స్ టైప్స్ ఆఫ్ స్కామ్స్ అన్నటువంటి దాని మీద మీరు చర్చ పెట్టండి. డెఫినెట్గా సార్. మీరు ఎక్కడైనా సరే ఒక స్కామ్ అంటే, ప్రభుత్వ స్థాయిలో ఒక స్కామ్ అంటే ఏముంటదండి, జనరల్ గా లంచాలు తీసుకున్నారని ఒకటి ఉంటుంది, లేకపోతే కమిషన్ తీసుకున్నారని ఒకటి ఉంటుంది, లేకపోతే ఎస్టిమేట్స్ చాలా ఎక్కువ వేశారు అసలు అంత లేదు, ఈ ఎగ్జాగరేటెడ్ ఎస్టిమేట్స్ అన్ని కూడా ఆ పలానా 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 వ్యక్తి జేబులోకి వెళ్ళాయి అని చెప్పేసి ఒకటి, లేదంటే వాళ్ళకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ముందస్తుగా ప్రభుత్వ స్థాయిలో తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని మిస్యూజ్ చేసి దాన్ని రకరకాల రూపంలో డబ్బులుగా మార్చుకునేటటువంటి ఓ రకమైనటువంటి స్కామ్స్ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేరుగా ప్రభుత్వ ధనాన్ని సొంత ఖాతాల్లో వేసుకోవడం అన్నటువంటిది దేశ చరిత్రలో ఎక్కడైనా విన్నామండి? కెన్ యూ ఇమాజిన్ దట్? ప్రభుత్వ సొమ్ముని, పబ్లిక్ సొమ్ముని, ప్రజాధనాన్ని ఏదో ఒక స్కామ్, ఏదో ఒక స్కీమ్ అని చెప్పి, ఏదో ఒక ప్రాజెక్ట్ అని చెప్పి నేరుగా ఇక్కడి నుంచి వేరే వాళ్ళ అకౌంట్కి, వేరే వాళ్ళ అకౌంట్ నుంచి సొంత అకౌంట్లకి పంపించుకోవడం అన్నటువంటిది ఎక్కడ దేశంలో లేదండి. ఈ 6 లక్షల కోట్ల అవినీతి అని అంటున్నారు కదా, 370 కోట్లు అని అనుకుంటున్నారు, కానీ ప్రతి అంశం పైన డిబేట్ పెట్టాల్సింది. స్మాల్ రైట్, బట్ ఫిలాసఫీ బిహైండ్ దట్, మాస్టర్ మైండ్స్ బిహైండ్ దట్, రైట్. ఇది ఆదిలోనే తుంచి వేయకపోతే, ఈ స్థాయిలో దీన్ని తుంచి వేయకపోతే ఇది ఒక రకమైనటువంటి సామాజిక పోకడ. రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ సీఎం జగన్ అని చంద్రబాబు అకౌంట్లు వేసుకునేటటువంటి పరిస్థితిలో మనం వెళ్ళిపోతాం. దీని మీద మీరు ఈశ్వర్ గారు చాలా బలంగా మీరు ప్రజలను కూడా చైతన్యం చేయాలి. తప్పకుండా సార్. ఈ రాష్ట్రానికి జగన్ క్యాన్సర్ గడ్డ అంటుంటారు చంద్రబాబు. ఆయన అవినీతే ఈ సమాజానికి, ప్రజాస్వామ్యానికి, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి క్యాన్సర్. అది క్రమక్రమంగా పెరుగుతూ పోతే ఇప్పుడు దానికి సరైన చికిత్స మొదలైందని చెప్పొచ్చు.